చైనా తైవాన్ల మధ్య ఇప్పుడు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఆ రెండింటి మధ్య వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది ఈ వాతావరణానికి కారణం అమెరికా ఈ మధ్య కాలంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసి తైవాన్ దేశంలో పర్యటించడం ఇప్పుడు ఈ రెండు దేశాలు ప్రధానంగా చైనా అమెరికా దేశాల మధ్య గొడవకి కారణమైంది మధ్యలో తైవాన్కి చైనాకి మధ్య వివాదాలు మరొకసారి ముందుకు రావటం జరిగింది ఒకవైపు చైనా హెచ్చరిస్తున్నా కూడా అమెరికా స్పీకరు తైవాన్లో పర్యటించి మరొకసారి ఈ ఉద్రిక్తతలు నెలకొనడానికి కారణమైంది అదే సందర్భంలో చైనాకి అమెరికాకి మధ్య ఇప్పుడు గంట ఈ విభేదాలు ఇంకా తారస్థాయికి చేరితే మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన పరిణామాలు కూడా ఏర్పడతాయని కొద్దిమంది వాదనలు ముందుకు చేస్తున్నారు అసలు ఈ వాదంలో ఉన్న వాస్తవం ఎంత చైనాకి తైవాన్కి మధ్య ఏమేమి సమస్యలు ఉన్నాయి అసలు వివాదం ఎక్కడుంది ఈ రెండింటి మధ్యలో అమెరికా ఇంట్రెస్ట్ ఏమిటి అమెరికా ఎందుకు ఆ రెండుటి మధ్య ఈ రకమైన అగ్నిని రాజేయటానికి ప్రయత్నం చేస్తుందనే విషయాల్ని మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చైనా దేశంలో గతంలో అనేక నియంత్రణ పాలనలో ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అధికారంలోకి రావటం జరిగింది ఆ అధికారంలోకి వచ్చే సందర్భంలో చైనాని మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఆక్రమించి మావో అక్కడ కమ్యూనిస్ట్ రాజ్యాన్ని ఏర్పరుస్తున్న సందర్భంలో అప్పటిదాకా పరిపాలకుడైతే ఎవరైతున్నాడు అప్పటిదాకా పరిపాలన చేస్తున్న చియాంగ్ కై షేక్ అనే అతను అక్కడి నుంచి పారిపోయి తైవాన్ అనే ఒక దీవిలో తలదాసుకోవటం జరిగింది తైవాన్ గతంలో అనేక దేశాల ఏలుబడిలో ఉంది చైనాకు అనుబంధంగా కూడా ఉంది చైనాకి గత పాలకుడు పారిపోయే సందర్భంలో చైనాలో అప్పటిదాకున్న ఆయుధ సంపత్తిని మొత్తాన్ని అక్కడున్న ఆర్థిక వనరుల మొత్తాన్ని తీసుకొని తను అధికారం నుంచి దిగిపోతున్న సందర్భంలో తైవాన్కి వెళ్ళిపోయి అక్కడ తలదాసుకోవటం జరిగింది అక్కడ తైవాన్ని కేంద్రంగా చేసుకొని తను పరిపాలన చేయడానికి ప్రయత్నం జరిగింది ఆ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అంశాలు ముందుకొచ్చినాయి చైనా పరిపాలన కమ్యూనిస్ట్ నాయకత్వంలో మొదలైన సందర్భంలో తైవాన్కి చైనాకి మధ్య అనేక సార్లు ఘర్షణ జరిగినాయి ఈ ఘర్షణ జరుగుతున్న సందర్భంలోనే అమెరికా దీంట్లో ముందుకు రావటం జరిగింది అమెరికా ముందుకు వచ్చి ఐక్యరా సమితి నాటో దేశాలు ఇవన్నీ వచ్చిన సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ చైనాని పరిపాలిస్తుందనే కారణంతో అమెరికా దేశం ఐక్యరా సమితిలో చైనాని గుర్తించడానికి నిరాకరించింది అంత పెద్ద చైనాని వదిలేసి రెండు కోట్ల మూడు లక్షల మంది జనమున్న కేవలం ఒక చిన్న దీవి తైవాన్నే చైనాగా గుర్తించడం ప్రారంభించింది ఆ తైవాన్నే మొత్తం చైనా ప్రతిధిగా ఐక్రా సమితిలో ఇచ్చింది భద్రతా మండలిలో ప్రాతినిధ్యం ఇచ్చి ఆ రకంగా తైవాన్నే చైనాగా అమెరికా ప్రోద్బలంతో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం వరకు కూడా ఆ రకంగానే అమెరికా తైవాన్ అనుకుండి ఈ రకమైన రాజకీయం నడిపింది కేవలం చైనాని కమ్యూనిస్టులు పరిపాలిస్తున్న ఒక నెపంతో దాని తర్వాత జరిగిన పరిణామాల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారు వ్యవస్థ ముందుకు రావడం వ్యాపారాలన్నీ పెరిగిన సందర్భంలో చైనా ప్రపంచంలోనే వస్తు ఉత్పత్తులు ముందుకొచ్చిన సందర్భంలో చైనాతోటి ఇతర దేశాలు వ్యాపార సంబంధాలు నెలకొల్పుతున్న పరిస్థితుల్లో చివరికి అమెరికా చైనాకి తలొగ్గి పంతొమ్మిది వందల చైనాని గుర్తించడం జరిగింది అంటే తైవాన్ని కాకుండా చైనానే దేశంగా గుర్తించడం జరిగింది ఆ రకంగా డెబ్బై ఒకటిలో వన్ చైనా అనే ఒక పాలసీని ముందుకు తీసుకురావడం జరిగింది ఆ రకంగా డెబ్బై తొమ్మిదిలో వన్ చైనా పాలసీకి అమెరికాకి చైనాకి మధ్య ఒప్పందం జరిగింది ఈ వన్ చైనా పాలసీలో ఉన్న అంశం ఏమిటని చూసినప్పుడు తైవాన్ ఏదైతే ప్రాంతం ఉందో ఈ తైవాన్ కూడా చైనాలో భాగమని అమెరికా గుర్తించింది అంటే అప్పటిదాకా తైవాన్నే చైనాగా గుర్తించిన అమెరికా వాస్తవ చైనా ఏదైతే ఉందో ఆ చైనాతోటి ఒప్పందాకి వన్ చైనా పాలసీలో రా వచ్చిన తర్వాత ఈ తైవాన్ని కూడా చైనా భూభాగంలో ఒక భాగంగా గుర్తించింది అప్పుడు అమెరికా గేదు అమెరికానే కాదు ప్రపంచంలో ఉన్న మొత్తం దేశాలు కూడా వన్ చైనా పాలసీకి కట్టుబడింది భారతదేశంతో సహా అనేక దేశాలు వన్ చైనా పాలసీలో భాగంగా తైవాన్ని చైనా భూభాగంలోనే భాగంగానే గుర్తించడం జరిగింది ఈ రకంగా తైవాను చైనాకు మధ్య ఆర్థిక సంబంధాలు బలపడ్డాయి పంతొమ్మిది వందల తొంభై తర్వాత అక్కడున్న వ్యాపారాలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావటం జరిగింది ఆ రకంగా చైనాకి తైవాన్కి మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిస్థితి దీనికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ చైనా నాయకత్వంలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం కూడా ఒక విధానం తీసుకోవడం జరిగింది ఆ విధానం ఏమిటని మనం ఒకసారి చూసినప్పుడు హాంకాంగ్ అనే ప్రాంతం కూడా నూట ఆరు సంవత్సరాలు బ్రిటిష్ శైలుబల్లో ఉన్న ప్రాంతాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై ఒకటో తారీఖున చైనా తన ఆధీనంలో విలీనం చేసుకోవటం జరిగింది హాంకాంగ్ని విలీనం చేసుకునే సందర్భంలో హాంకాంగ్లో అప్పటిదాకా విదేశీ పెట్టుబడులు వ్యాపారాలు వివిధ దేశాలతో ఉన్నాయి కాబట్టి అక్కడున్న పెట్టుబడిదారులు ఆ దేశం అనేది ఇబ్బంది పడకుండా యాభై సంవత్సరాల పాటు యథాస్థితిని కొనసాగే విధంగా హాంకాంగ్కి ఒక స్వయం ప్రతిపత్తిని చైనా ఇవ్వటం జరిగింది అంటే రెండు వేల నలభై ఎనిమిది వరకు చైనా హాంకాంగ్ను ఒక వలస అంటే తన ఆధీనంలో ఉన్న ఒక ప్రాంతంగా ప్రత్యేక ప్రతిపత్తి ప్రాంతంగా గుర్తిస్తూ ఆ రకంగా వ్యాపారాలను హాంకాంగ్లో ప్రోత్సహించిన పరిస్థితి కూడా ఉంది దాని తర్వాత ఇంకొక దీవేదైతే ఉందో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మకావు అనే ఒక దీవికి సంబంధించి కూడా ఈ రకంగా చైనా విలీనం చేసుకోవటం జరిగింది ఆ విలీనం చేసుకునేటప్పుడు కూడా దానికి కూడా యాభై తొమ్మిది యాభై సంవత్సరాలు స్వయం ప్రతిపత్తి ఇవ్వటం జరిగింది అక్కడ వ్యాపారాలు కూడా చేసుకోవడానికి చైనా అండర్లో ఆ ప్రాంతం ఉండటానికి కూడా ఒక అవకాశం కల్పించింది అదే రకంగా తైవాన్కి కూడా స్వయం ప్రతిపత్తిని ఇవ్వటం అనేది జరిగింది ఆ స్వయం ప్రతిపత్తి ప్రకారం చైనా యొక్క లక్ష్యం ఏమిటంటే యాభై సంవత్సరాలు మిగతా దేశాలకు కూడా విలీనమైన దేశాలకు ఇచ్చారు కాబట్టి తైవాన్కి కూడా ఆ రకంగా అవకాశం ఇవ్వాలి రెండు వేల నలభై ఎనిమిది నాటికి తైవాన్ని కూడా చైనాలో విలీనం చేసుకోవాలన్న ఆలోచనలో చైనా ఉన్న పరిస్థితి ఉంది ఈ రకంగా చారిత్రకంగా చూసినప్పుడు చైనాకి తైవాన్కి మధ్య ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి అదే సందర్భంలో చైనాకి తైవాన్కి మధ్య మంచి వ్యాపారాలు ఉన్నాయి ఇప్పటికే చైనాకి సంబంధించిన అనేక ఎగుమతులు దిగుమతులు మొత్తం తైవాను చైనాకు మధ్యనే ఉంటాయి అలా చూసినప్పుడు చైనా తైవాన్కి సంబంధించిన వ్యాపారాల్లో వ్యాపారాల్లో భాగం చూసినప్పుడు తైవాన్కి ఒక స్పెషాలిటీ ఉంది ప్రపంచంలో మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం చిప్పులను తయారు చేసే కేంద్రంగా ఇప్పుడు తైవాన్ అనేది ఉంది ఆ రకంగా చూసినప్పుడు తైవాన్కి సంబంధించిన ప్రధానమైన ఎలక్ట్రికల్ విభాగం యాపిల్ లాంటి సంస్థలు కూడా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి తైవాన్ నుంచే దిగుమతి చేసుకునే పరిస్థితుంది ఆ రకంగా అమెరికా లాంటి కార్పొరేట్ సంస్థలు లేదు ప్రపంచ దేశాలు కూడా తైవాన్ మీనే ఉంది అట్లాంటి ఒక ఎలక్ట్రానిక్ కేంద్రంగా ఉన్న తైవానికి చైనాకి మధ్య ఎట్లాంటి గొడవలు లేకుండా ఒక సామరస్యపూర్వకంగా ఆ రెండు దేశాలు ఉన్న పరిస్థితి ఉంది ఒక రకంగా చైనా ఒకే చైనా రెండు పాలసీలు అంటే ఒక రకంగా స్వతంత్రంగా అక్కడ తైవాన్ ఉంచుకునే విధంగా రెండు శాంతియుత మార్గాల ద్వారా ఉన్న పరిస్థితి కూడా ఉంది కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అమెరికా ప్రోద్బలం అమెరికా ఎప్పటికీ వన్ చైనా పాలసీని అంగీకరించినా కానీ ఇప్పటికీ వి విచిత్రమైన అంశం ఏంటంటే తైవాన్ని అమెరికా సపోర్ట్ చేస్తున్నా కానీ తైవాన్ని మాత్రం ఒక ప్రత్యేక దేశంగా ఇప్పటికీ అమెరికా గుర్తించదు అంటే తైవాన్ ఇప్పటికీ చైనాలో భాగంగానే అమెరికా గుర్తిస్తుంది కానీ అనధికారికంగా తైవాన్కి మాత్రం ఆయుధాలు సప్లై చేస్తుంది దాంతో వ్యాపారాలు నడిపిద్ది ఆ రకంగా తైవాన్కి చైనాకి మధ్య గొడవలు పెట్టడానికి తైవాన్కి సపోర్ట్ చేయడానికి మాత్రం అమెరికా ముందుకు వచ్చే పరిస్థితి ఆ రకంగా ఆయుధాలు అనేకం ఇప్పటికీ అమెరికా దానికి సప్లై చేస్తుంది ఇప్పుడు స్పీకర్ పర్యటన తోటి చైనాకి కోపం వచ్చింది ఎందుకంటే చైనాకి తైవాన్కి మధ్య నూట అరవై కిలోమీటర్ల దూరమే ఉంటుంది నూట అరవై కిలోమీటర్ల దూరంలో చైనా కి ముప్పు వచ్చే విధంగా తైవాన్లో గింట అమెరికా ప్రోత్బలం ఉన్న ప్రభుత్వం నడిస్తే అది రేపు చై చైనాకి భద్రతకి ఇబ్బంది వస్తుంది ఆర్థికమైన ఇబ్బంది వస్తుంది కాబట్టి చైనా దాన్ని చాలా భద్రతా విషయంగా తీసుకుంది ఇప్పుడు ఆరు ప్రాంతాల్లో తైవాన్ చుట్టూ మొత్తం మిలిటరీ విభాగాలతోటి పెద్ద ఎత్తున గస్తీ కాస్తూ ఉంది ఒక రకంగా ఒక ఉద్రిక్తతమైన మిలిటరీ వాతావరణాన్ని చైనా తైవాన్ చుట్టూ చేస్తున్న పరిస్థితి కూడా దీంట్లో కనిపిస్తుంది మొత్తంగా చూస్తే చైనా తైవాన్ వివాదంలో అమెరికా యొక్క ప్రోద్బలమే ఎక్కువ ఉంది అమెరికా చేసే గొడవల ఫలితంగా అమెరికా దూరి ఈ రెండింటి మధ్య దూరాన్ని పెంచి తమ స్వలాభం చూసుకోవడానికి ఇప్పుడు అమెరికా పనిచేస్తుందనే స్పష్టం దానికి తైవానికి సంబంధించిన స్వతంత్రం కావాలని ఒక డిమాండ్ని కూడా అమెరికా ఇప్పుడు ముందు తీసుకొస్తుంది ఇప్పుడు అమెరికా ప్రోద్బలంతో రెండు వేల సంవత్సరం వరకు కొమింటాన్ సంబంధించిన పార్టీ పరిపాలించేటప్పుడు ఆ పార్టీ తైవాన్ పరిపాలించేటప్పుడు కూడా మేము చైనాలో భాగమే అసలు మాదే చైనాని వాళ్ళు ఉన్నారు తప్ప స్వతంత్ర తైవాన్ కావాలని వాళ్ళు ఎప్పుడూ డిమాండ్ చేసిన పరిస్థితి లేదు కానీ ఇప్పుడు అమెరికా ప్రోద్బలంతో అక్కడ ప్రభుత్వంలో ఉన్న తైవాన్ అధ్యక్షురాలు వెన్ అనే టామా ఇప్పుడు పెద్ద ఎత్తున స్వతంత్ర తైవాన్ కావాలని డిమాండ్ చేస్తుంది దీనికి అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది వన్ చైనా పాలసీని మేము అంగీకరించం అని ఆమె వ్యతిరేకిస్తుంది ఆ రకంగా చైనాకి తైవాన్కి మధ్య అమెరికా చిచ్చు పెడితే దానిలో పావుగా ఇవాళ అక్కడున్న తైవాన్కి సంబంధించిన పార్టీ కూడా ఉపయోగపడుతుంది అధికార పార్టీ కూడా ఉపయోగపడుతుంది అక్కడున్న ప్రజలు ప్రజాప్రాయ సేకరణ చేస్తే అక్కడున్న ప్రతిపక్ష పార్టీలంతా చైనాలో ఉండాలంటున్న ఎక్కువ మంది ప్రజలు ఒక అభిప్రాయ సేకరణ చేసినప్పుడు కొద్దిమంది చైనాలో ఉండుంటారు కొంతమంది స్వతంత్రంగా ఉండాలంటారు ఏమైనా కానీ ఇప్పుడు చైనాకి తైవానికి మధ్య ఇప్పుడేం ఘర్షణలు నలభై ఎనిమిది తర్వాత విలీనం చేసుకోవడానికి చైనా చిన్నగా అది కూడా సామరస్యపూర్వకంగా విలీనం చేసుకోవడానికి చైనా శాంతియుత మార్గాల్లో ప్రయత్నం చేస్తుంటే అమెరికా ఒక యుద్ధ వాతావరణం సృష్టించి ఇప్పుడు అటు టుమైతే ఘర్షణ పెట్టి లాభం పొందాలని చూస్తుంది ఇప్పుడు జరిగేది ఏమిటంటే ఒకళ్ళ ఈ ఘర్షణ తైవాన్ విషయంలో ఘర్షణ చైనా అమెరికా ఘర్షణగా మారితే మూడో మూడో ప్రపంచ దేశాలు చీలిపోయే అవకాశం ఉంది ఎందుకంటే అమెరికా వైపు బ్రిటను ఫ్రాన్సు ఇంకా అనేక దేశాలు జర్మనీ దేశాలు లాంటివి పోలరైజ్ అవుతున్నాయి అదేవిధంగా చైనా వైపు రష్యా దేశం ఉంటుంది అది ఇరాక్ దేశం ఉంటుంది చివరికి పాకిస్తాను బంగ్లాదేశ్ శ్రీలంక ఇట్లాంటి దేశాలు కూడా చైనాకి సపోర్టుగా వస్తున్న పరిస్థితి ఉంటుంది ఆ రకంగా ఈ తైవాన్ విషయం అనేది ప్రపంచ దేశాల మధ్య చీలిక దేవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది ఉక్రెయిన్ రష్యా మధ్య ఎట్లయితే అమెరికా గొడవ పెట్టి లబ్ధి పొందిందో ఇప్పుడు తైవాన్ చైనా విషయంలో కూడా ఈ గొడవ పెట్టి అమెరికా లబ్ధి పొందాలని చూస్తుంది ఈ రకంగా సామ్రాజ్యవాద కాంక్షని ఆధిపత్యాన్ని చాటుకోవడానికి అమెరికా యొక్క కుట్రలో భాగంగా అమెరికా యొక్క ఆశలో అని చైనా చైనా యొక్క వివాదాన్ని చూడాల్సిన అవసరం ఉంది